KGR Cultural Association Secunderabad Varu. ఈ రచయిత దర్శకులు శ్రీ ఉదయ భాగవతుల వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయ భాగవతుల వారికి రాష్ట్ర మానవ రెండు భాగవతులు గారు వారిని పుష్పగుచ్చంతో అభినందిస్తున్నారు. అమాత్యవర్యులు గంటా శ్రీనివాసరావు గారు కళాకారులను కూడా పుష్పగుచ్చంతో అభినందిస్తున్నారు. శ్రీ దాడి వీరభద్రరావు గారు మంత్రి వర్యులు వారికి జ్ఞాపకం అందచేస్తున్నారు. అదేవిధంగా 10,000 రూపాయల నగదు పారితోషికాన్ని కూడా అందచేస్తున్నారు. విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారు, మా సంస్థ ఈ యాక్మీ సంస్థ సార్ ఇది చిన్న చిన్న మా అభిమానంతో సార్ సార్ ఒకసారి సైడ్కి ఈ రాఘోపల పరిషత్ డిపార్ట్మెంట్ కల్చర్ రికగ్నైజ్ చేసినట్టే గౌరవ మంత్రి వర్యులే వారు మాకు సంతకం పెట్టి లెటర్ ఇచ్చి రికమెండ్ చేశారండి. వారికి సభాపూర్వకంగా వారికి కర్తలు పొందు. కేవలం అమాత్యవర్యులు గంటా శ్రీనివాసరావు గారి సౌజన్యంతో ఈ ఆత్మీయ సంస్థకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా లభించింది. ఆత్మీయ సంస్థ వారికి మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. మన ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రి వర్యులు గంటా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా కూడా విశాఖలో చక్కటి నాటకాలు ఏర్పాటు చేసి మరి నేను చివరిలో వచ్చాను ఒక 20 మినిట్స్ ముందు. పర్ఫార్మెన్స్ చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. సామాజిక బాధ్యత కూడా గుర్తు చేసే విధంగా నాటకం చాలా చక్కటి సందేశంతో కూడా ఉంది. అంతేకాకుండా నేను యాక్చువల్గా నాటకాలు అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేట ముందు అనుకున్నాను బహుశా ఏదో 5-10 మంది పబ్లిక్ ఉంటారు ఆడియన్స్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. యాక్చువల్గా మరి ఎంతమంది ఆడియన్స్ ఇక్కడికి వచ్చి ఈ నాటకాలు ఎంజాయ్ చేస్తున్నారంటే మళ్ళీ విశాఖలో ఈ నాటకాలు ఒక మంచి దగ్గర వస్తున్నాయని చెప్పని అందరికీ కూడా అనుకోవచ్చు. తప్పకుండా రాబోయే రోజుల్లో విశాఖని ఒక కల్చరల్ హబ్గా చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజే మనం ఏదైతే మన ఎంఈపీలో రవీంద్ర భారత్ అనుకుంటున్నామో 40 కోట్ల రూపాయలతోటి అత్యంత మోడర్న్ ఫెసిలిటీతో కూడిన కల్చరల్ థియేటర్ నిర్మాణం కూడా అంగీకారం జరిగింది. దాన్ని త్వరలోనే మనం కంప్లీట్ చేసుకొని ఇటువంటి నాటకాలు అడ్వర్టైజ్ చేసుకోవడానికి కూడా దాన్ని కన్సెషన్ చేయడం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ రాబోయే రోజుల్లో ఈ ఇప్పుడే మన చెప్పినట్టు నిర్వాహకులకి ఏదైనా ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తామని ముందుగా తెలియజేస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహా సహకారం తప్పకుండా ఉంటాయి. దాంతోపాటు నేను ఈ మధ్య ఎవరైతే స్థానికంగా కళాకారులు ఉన్నారో అటు ఈ డ్రామా ఆర్టిస్టులు కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఈ ఆర్టిస్టులు కావచ్చు మొత్తం జానపద కళాకారులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా వేదిక వచ్చిన తర్వాత ఏదైతే కళాకారులకి ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయాలో అందరితో మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఇళ్ల స్థలాలా లేకపోతే ఇంకేదైనా పెన్షన్ లాంటివా లేకపోతే ఇంకేంటైనా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చేయటం కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. తొందరలోనే అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ 3 రోజులు మరి మహానటుడు స్వర్గీయ రావుగోపాలరావు గారి పేరు మీద ఈ నాటక పోటీలు ఏర్పాటు చేసి 3 రోజులు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా సంస్థకే కాదు కళాకారులకు ఎంత చేస్తున్నారు. ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్లకు రకరకాలైనటువంటి సహాయంతో పాటు ఇళ్ల స్థలాలు ఇళ్ల కేటాయింపులకు కూడా
గంటా శ్రీనివాసరావు గారు ఎంత చేశారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కళాకారులకు తెలుసు. వారికి కళాకారుల తరఫున మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డెఫినెట్ గా మనది ఒక కల్చరల్ హబ్ గా తీర్చిదిద్దడంలో గంటా శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా అది చేసి చూపిస్తారు. మన కళాకారులకి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. వారు ఇచ్చినటువంటి భరోసాకి వారికి మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.